మంచిర్యాల జిల్లాలో సూడో నక్సలైట్స్ గా చలామణి అవుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమ దగ్గరున్న ఎయిర్ గన్స్ తో ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేసేవారని రామగుండం సిపి రామరాజేశ్వరి చెప్పారు. సిసిసి నూన్పూర్ లోని రిటైర్డ్ సింగర్ అని కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితులు మేడి వెంకటేష్ అరిందుల రాజేష్లను గుర్తించి అరెస్ట్ చేశామని సిపి చెప్పారు. వారి దగ్గర నుంచి రెండు ఎయిర్ గన్స్, ఒక మోటార్ సైకిల్, ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు సిపి రాజేశ్వరి మీడియా సమావేశంలో చెప్పారు. మనకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మనము వెంటనే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఎక్స్ట్రాక్షన్ కింద ఆ కేసుని మనము తీసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం. సో ఈ ఒక కేసులో ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి సింగరేణిలో పనిచేస్తూ రిటైర్డ్ అయినటువంటి ఒక ఎంప్లాయీ. ఈ మధ్యలోనే అతను లైఫ్ సేవింగ్స్ వాడుతూ ఒక ప్రాపర్టీ డీల్ చేస్తే దానిలో వచ్చినటువంటి డబ్బులు ఇంట్లో పెట్టుకున్నారు. ఈ డబ్బులు ఇతని దగ్గర ఉన్నటువంటి వివరం తెలిసిన ఇద్దరు వ్యక్తులు ఎయిర్ గన్స్ హైదరాబాద్ నుంచి కొనుక్కొని వాళ్ళ ఇంట్లో పెట్టేసి వాళ్ళని భయభ్రాంతికి గురి చేస్తూ కొడుకుకి ఫోన్ చేస్తూ ఇట్లా బెదిరింపడం, మేము తిరిగి అడవికి వెళ్ళి నక్సలైట్లు మాట్లాడుతున్నాము, నీ దగ్గర ఉన్నట్టు డబ్బులు ఉన్నటువంటి వివరం మాకు తెలుసు, 30 లక్షలు నువ్వు ఇవ్వకపోతే నిన్ను చంపుతాము, నీ కుటుంబ సభ్యులందరినీ కూడా చంపుతామని ఒక బెదిరింపు కాల్ చేస్తూ వాళ్ళు ఉన్నటువంటి కాంపౌండ్